ఫోటోషూట్ సర్దా ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గండిచెరువు చెక్ డ్యామ్ లో ఈ విషాదం జరిగింది ఫోటోషూట్ కోసం చెక్ డ్యామ్ కు వెళ్ళిన ఇద్దరు యువకులు గలంతయ్యారు విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఒక యువకుని డెడ్ బాడీ లభించింది మరొక యువకుని డెడ్ బాడీ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు గల్లంతైన యువకులు సనత్ నగర్ ఫతే నగర్ కు చెందిన సుధాకర్ హరీష్ లుగా పోలీసులు గుర్తించారు संगी टेंपल संगी टेंपल दर्शन ट्रेन फोटो इक वाटर फॉल्स रिस्ट अच्छे मामल इधर फ्रेंड्स इधर अट्ठे पक्ने राय पक्ने फोटो दीदा काल कड़ा बटल दर्शिपोना स्विमिंग वे फस्टे स्विंग मूल वे रौंपन अट्ठेलिं अटे अट्ला इंकोड़ेम फोटो दीदा किंद दिखिं सर अभी पैक वस्तु काल जारी काल किंदेपोड़ी अना इलांटे वे किंदु अपड़ मे अरुम रारा रारा रहा वाले तात ने वाले ना स्विंग दुको गुंदा अवे ना वाल वाले रिटर्न वा मोड़ बटी इलाप तरतमेंटे इक अन्न पील इधर नल्बर पीछे మరిన్ని డీటెయల్స్ సదానందం అందిస్తారు సదానందం ఫోటో షూట్ సరదా ఇద్దరు యువకుల స్థానాలు తీసుకుంది ఈ రోజు ఉదయం ఫతేనగర్ సనత్ నగర్ చెందిన ఆరు మంది యువకులు సంగీ టెంపుల్ దర్శనానికి వెళ్లారు వాళ్ళు పదింటి వరకు దర్శనానికి వెళ్లి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ దూరంలో అబ్దుల్లాపూర్ మండలంలో గండిచెరువు చెక్ డ్యామ్ ఉంటుంది ఈ మధ్య చాలా మంది అక్కడ లొకేషన్ బాగుందని ఫోటోస్ దిగడానికి అక్కడికి వెళ్తున్నారు సో వీళ్ళు కూడా అందులాగానే అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత బయటే ఫోటోషూట్ తీసుకోకుండా ఇద్దరు యువకులు సుధాకర్ అండ్ హరీష్ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి లోపల కూర్చుంటూ తడుచుకుంటూ వాటర్ ఫ్లాస్క్ బ్లో చేసుకుంటూ ఇద్దరు ఫోటోషూట్ తీసుకున్నారు బయట ఒక వ్యక్తి కూడా వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకతను వీడియోస్ తీస్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ కొంచెం లోపలికి వెళ్దాం నాకు ఈత వచ్చు అని సుధాకర్ అనే వ్యక్తి ఆ యువకులు లోపలికి వెళ్ళి ఈత కొట్టడానికి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ డీప్ గా ఉండడం అది చేయడం కావడంతో అక్కడే మునిగాడు ఆ తర్వాత తన కోసం హరీష్ అనే వ్యక్తి కూడా వెళ్ళాడు తను కూడా అలాగే అటే వెళ్ళడం తోటి వీళ్ళు చుట్టుపక్కల వారిని అలర్ట్ చేశారు దాంతో వీళ్ళ మిగతా ఫ్రెండ్స్ ఎవరికి కూడా ఈత రాదు సో వీళ్ళ ఇద్దరు వెళ్ళిన వాళ్ళు కూడా ఒక వ్యక్తికి ఈత వస్తుంది ఇంకో వ్యక్తికి ఈత రాదు సో వాళ్ళిద్దరు మునిగిపోవడంతో పక్కన కొంతమంది సమాచారం ఇవ్వడంతో పక్కనే ఉన్న అభిషేక్ అనే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేశారు కానీ అప్పటికే వాళ్ళిద్దరు చనిపోయినారు ఒక వ్యక్తి సుధాకర్ అనే వ్యక్తి రికార్డు హరీష్ అనే వ్యక్తి అయితే ఇప్పటి వరకు దొరకలేదు అతని డెడ్ బాడీ కూడా దొరకలేదు సో స్థానికులు కూడా అక్కడి నుంచి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అలాగే గజ ఇతగాలు వచ్చారు సుధాకర్ అనే వ్యక్తి సంబంధించిన డెడ్ బాడీని అయితే ఇప్పటికే ఉస్మానియా మార్చురికి తరలించారు హరీష్ డెడ్ బాడీ కోసం అయితే ఇంకా సర్చింగ్ జరుగుతుంది సో ఇప్పటికే పోలీసులు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళ పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటున్నారు సో అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పేది ఒకటి ఇక్కడ లొకేషన్ బాగుంది ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉన్నాయని చాలా మంది ఇక్కడికి ఫోటోషూట్ వస్తున్నారు సో ఇక్కడ ప్రొటెక్షన్ ఏం లేదు కొంతమంది బట్టలు పిండుకోవడానికి వస్తున్నారు సో వాళ్ళు కూడా అందులో జారి పడే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా ప్రొటెక్షన్ కానీ జాలి కానీ ఏర్పాటు చేయాలి ఎవరిని ఇక్కడికి రాకూడదని అయితే స్థానికులు చెప్తున్నారు సార్ థాంక్యూ సదానందం